తెలంగాణలోని నిరుపేదలపల్లెట పెన్నిధిగా నిలుస్తోంది. ఎస్ సురేష్ కుమార్ నేతృత్వంలో ఆవిష్కృతమైన షెర్లీ కొద్ది నెలల వ్యవధిలోనే సేవా కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 2వ వార్డు టైలర్స్ కాలనీలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేపట్టింది. ముఖ్య అతిథిగా హాజరైన కౌన్సిలర్ కుక్కడపు బాలాజీ వీటిని వృద్ధులకు అందజేశారు. హెచ్ఐవి బాలుడికి బాలాజీ తన సొంత నిధులు 2,000 రూపాయలను అందజేశారు. షెర్లీ సేవా కార్యక్రమాలను బాలాజీ కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపడతామని సంస్థ అధ్యక్షుడు సురేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రసాద్, జాషువా, రాజేష్, రవి, దారా సురేష్ తదితరులు పాల్గొన్నారు. అతి తక్కువ వ్యవధిలోనే దీన్ని చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలు చేయడం పెద్ద గొప్ప కాదు, దాన్ని ప్రతి ఒక్కరూ కూడా వారికి సపోర్ట్ చేసి ఇందులో చాలామంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది లేని వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కానీ డబ్బున్న వాళ్ళు ఇటువంటి వాళ్ళ ద్వారా సహాయపరిచి లేని వారికి కూడా ఎంత ఉపయోగపడితే ఈ జన్మలో చేసిన పుణ్యం కాదు, వచ్చే జన్మకు కూడా అది నిలుగుతుంది. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని చలికాలం దుప్పట్లు అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం అది ఒక రకమైన విద్యది, అది అందరికీ రాదు. అలాగే మీకు కూడా ప్రభుత్వాలు కూడా ఎన్నో కార్యక్రమాలు కానీ అందుకని చేసి పెడుతున్నారు. అలాగే క్రిస్మస్ కానుకలు కానీ అలాగే పొంగల్ కానుకలు కానీ అందరికీ ఇస్తున్నారు. ఒకవేళ అవి ఎవరికైనా రాకపోతే కనుక చెప్తే మా మున్సిపాలిటీ ద్వారా చెప్పి మీ యొక్క కోటాలో దానికి పిజి ఏర్పాటు చేస్తాం. అలాగే రేషన్ కార్డులు కూడా ఎవరికైనా రాకపోతే రేపు కొత్తగా మరి మా సెక్రటరీ గారు అయినటువంటి ప్రసాద్ గారు మరి మేము ఇంటి దగ్గర మీటింగ్ ఇలాగ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ మీటింగ్లోనే కొంతమంది పేదలు ఉన్నారు, ఆ పేదలకి మీరు తోసిన సహాయం మరి సంస్థ నుంచి చేయాలన్నప్పుడు తప్పనిసరిగా చేద్దాం. మరి నాకు మిత్రులు అత్యంత ఆప్తులైనటువంటి మరి బాలాజీ గారు శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చేరిన పాత బజార్ వీధి చైర్మన్ గారిని తీసుకురావాలన్న ఆలోచన ఉంది. ఆయన చేతుల మీదుగానే మరి పేదలు కొంతమందికి చలికాలంలో దుప్పట్లు ఇవ్వాలన్న ఆలోచన అయితే వారి చేతుల మీద ఇప్పిందామని నాకు ఆశ. అటు ప్రకారం కూడా వారి చిన్న మనసుతో మరి నేను ఒక వారం ముందు చెప్పలేదండి, నెల ముందు చెప్పలేదు సార్, ఇలాగా పేదలకు మీ చేతుల మీద దుప్పట్లు పంచిపెట్టాలని ఆశ కలిగి ఉన్నాను అన్నప్పుడు వెంటనే బాలాజీ గారు చాలా చిన్న మనసుతో చాలా ఆప్యాయంగా మాట్లాడతారు, చక్కగా పలకరిస్తారు, ఎంతో మందికి ఎంతో సహాయం చేస్తున్నారు, ఎంతో సర్వీస్ మైండ్ ఉన్న మరి సిటీ న్యూస్ తుని.